ప్రేజలో యేసుక్రీస్తు నామమున దేవుడు మీ ప్రార్థన ఆలకించును. ఈరోజు దేవుని వాగ్దానము రెండు రాజులు రాసిన పత్రిక 20వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడుచుట చూచుతూ నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నిన్ను బాగు చేసేదను. దేవుడు మరి హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు తన ప్రార్థనను ఆలకించాడు. చనిపోవలసిన హిజ్కియా మరి ప్రార్థించినప్పుడు, కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు 15 సంవత్సరాలు దేవుడు తన ఆయుష్ను పొడిగించాడు. మరి ఆ కన్నీళ్ల ప్రార్థన మరి తన జీవితంలో గొప్ప అద్భుతం చేసి తన పరిస్థితిని మార్చివేసుకున్నాడు. మరి మనం అనేక సార్లు గుండె భారంతో, అనేక ఇబ్బందులతో, మరి బాధ తట్టుకోలేక ఇంకెటో దోచని స్థితిలో మరి చాలా సార్లు మనం కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థించున్నాము కదా. కొంతమంది అయితే ఒంటరిగా మరి దేవుడితో కన్నీళ్లు విడిచి మరి ఎంతో మొరపెట్టి మరి దేవుడి దగ్గర మరి విజ్ఞాపన చేసి ఉన్నారు. మరి దేవుడు ప్రతి ఒక్కరి కన్నీళ్లను చూచుచున్న దేవుడు, ఎందుకంటే ఆయన కన్నని కలగజేసిన దేవుడు. తప్పకుండా మన ప్రార్థనని, మన కన్నీళ్ళని చూసి ఉన్నాడు. మరి ఆయన కెరూబుల పైన ఆసీనుడై ఉన్నాడు. మరి ఆ కెరూబుల చుట్టూ, ఆ రెక్కల చుట్టూ అన్నీ కండ్లే ఉన్నాయి. మరి ఆ కండ్లు మనని దృష్టించి, మన కన్నీళ్లు విడిచి మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థనను మరి దేవుడు ముందు పెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థనను అంగీకరించు దేవుడు. మరి ప్రతిదిని దేవుడు మనల్ని దృష్టించి మరి మనని గమనిస్తున్నాడు. కనుక మన ప్రార్థనను అంగీకరించి ఉన్నాడు. మనం ఏ విషయంలో అయితే మరి ఎంతమంది ఏ విషయంలో అయితే బాధపడి కన్నీళ్లతో, వేదనతో, ఇంకా నీవే చేయగలుగుతావు తండ్రి అన్నారో, మరి ఆ ప్రార్థనలన్నీ దేవుడు మరి నెరవేర్చి మీ ప్రతి పరిస్థితిని, మీ యొక్క ప్రతి స్థితిని దేవుడు సమాధానంతో, సంతోషంతో, మరి ఆ యొక్క ప్రార్థనకి జవాబుతో నింపునిగాక. మరి యొక్క వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చబడి మరి గొప్పగా మీరు ఆశీర్వదింపబడి దేవునితో సహవాసం కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి అనేక ఆయన అద్భుతాలు మీ జీవితంలో జరుగునిగాక.